ప్రభునందు ప్రియ దేవుని సంగమ ప్రభునేసు క్రీస్తునామంలో ఈ రాత్రికాల శుభములు. బాగున్నారా? మరి యొక్క మరో రోజు సోమవారము, మరి యొక్క రోజు మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉపమానాల్లో సువార్త పార్చి భాగంలో 30 ఉపమానాలు ఉన్నాయి. 30 ఉపమానాల్లో 3వ ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 2 ఉపమానాలు చెప్పాను. ఒకటి ఫలించని చెట్టు, గొడ్డలి అలా ఉన్నట్లు ఒకటి చెప్పాను. రెండవదిగా వచ్చేసి నూర్పుడి గోధుమలు ఎలా అయితే జల్లడి పట్టినట్టు పడతారు, అలాగ ఆత్మలను మనం ప్రభు అయిన యేసుక్రీస్తు జల్లడి పడతాడు. మంచివారు ఆయన సన్నిధిలో ఉంటారు, చెడ్డవారు దూరంగా పొట్టు వలె లిగిచి వెళ్ళి కాల్చి వేయబడతారని చెప్పాను. అది 2వ ఉపమానం. 3వ ఉపమానం వచ్చేసి సువార్త పార్చు భాగంలోని మత్తయి సువార్త 5వ అధ్యాయము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఒక్క నిమిషము మరి చూడండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే లోకమునకు ఉప్పైన ఉపమానాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం అంటారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికని పనికిరాదు. మీరు లోకమునకు అంటారు, మరి దేనికి పనికిరాదు. చిన్న ప్రార్థన చేసుకుందో. సకలాశీర్వాదాలకి కానభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు లోకమునకు తండ్రి ఉప్పై ఉన్న అన్న ఉపమానాన్ని ధ్యానము చేయొచ్చునుగా తండ్రి. నా నోటి మాటలు చూస్తున్న వారి యొక్క అందరి హృదయ ధ్యానములు తండ్రి నీ దృష్టికి అంగీకారములాగుండగా సహాయం చేయమని వాక్య ధ్యానములకు వెళ్ళిచున్న నాకును మంచి మర్మము ఆధ్యాత్మికమైన సత్యమును నాతో పలికించమని ఈ చిన్న ప్రార్థన విపదాలు చెందపెట్టుకోమని ఆది పరిశుద్ధుడు నజేసి క్రీస్తున్నామని మిక్కులైన బతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమ ప్రభునేసు క్రీస్తు నామమున యొక్క రాత్రికాల శుభములు. మీరు లోకమునకు ఉప్పే ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందును? అది బయట పారివేయబడిన మనుషుల చేత తొక్కబడటకే గాని మరి దేనికి పనికిరాదు అని చెప్తున్నాడు ఇక్కడ. మీరు లోకమునకు ఉప్పే ఉన్నారన్న ఉపమానము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉప్పు స్వచ్ఛతకు సాదృశ్యంగా ఉంటుంది. మనం ఉప్పు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉప్పు గురించి కొన్ని పోలికలను జ్ఞాపకం చేసుకుందాం. ఉప్పు దేనికి సాదృశ్యము? ఉప్పు మీరు అంటారు ప్రాచీన దినాల్లో ఉప్పు అనే దానికి అత్యంత విలువైన వస్తువుగా చూసేవారు, అత్యంత విలువగా ఎంచబడేవారు. ముఖ్యంగా గ్రీకులు ఉప్పును దైవత్వంతో చూసేవారు. గ్రీకు దేశస్థులు ఉప్పును దైవత్వంతో కూడిన దానిగా పిలచబడేవారు. అదే రీతిగా ఆ రోమిలు వచ్చేసి సూర్యుడును మరియు ఉప్పును, రోమిలు వచ్చేసి సూర్యుడును మరియు ఉప్పును ఉప్పు కన్నా ఎక్కువగా అంటే ఉపయోగకరంగా ఏమీ లేదని తేల్చేవారు. ఉప్పు కన్నా ఎక్కువగా ఏది ఉపయోగం అంటే ఏ ఈ లోకంలో ఆ దానికన్నా ఏ ఆ ఉపయోగం లేనిది ఏది అనేది వాళ్ళు తేల్చేవారు రోమిలు అనేవాళ్ళు. ఎందుకంటే క్రీస్తు కాలంలో ఉప్పు 3 లక్షణాలు కలిగి ఉంటాయి. యేసు ప్రభు కాలంలో అంటే యేసు క్రీస్తు కాలంలో ఉప్పు 3 లక్షణాలు కలిగి ఉంటుంది. మొట్టమొదటి వచ్చేసి ఉప్పు పవిత్రతకు సూచనగా భావిస్తారు. ఉప్పు పవిత్రతకు సూచనగా భావిస్తారు ఎందుకంటే ఉప్పు తెల్లగా ప్రకాశించడంలో దానిని పవిత్రతగా గుర్తిస్తారు. ఉప్పు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తెల్లగా ఉంటుంది. అంటే పవిత్రత అంటే మనుషులు కూడా పవిత్రంగా ఉండాలని ఇక్కడ చెబుతూ ఉంటారు. మనుషులు కూడా తెల్లగా మనుషులు కూడా పవిత్రంగా ఉండాలని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అంటే రోమిలు ఉప్పు అన్ని విషయాలలో పవిత్రంగా తలిచేవాడు. రోమిలు ఉప్పు అన్ని విషయాల్లో పవిత్రమైనదిగా తలిచేవాడు. రోమిలు అనే వాళ్ళంట ఉప్పుని అన్ని విషయాల్లో పవిత్రమైనదిగా తలిచేవారని చెప్తున్నాడు. అంటే మన జ్ఞాపకం చేసుకున్నట్లు ఎందుకనగా ఉప్పు అన్నిట్లో పవిత్రంగా అంటే సూర్యుడు సముద్రం ఉప్పుగా ఉత్పత్తి అవుతుంది. సూర్యుడి నుంచి సముద్రం నుంచి ఉత్పత్తి అవుతుంది కాబట్టి అంత పవిత్రంగా దాన్ని ఎంచబడేవారని జ్ఞాపకం చేస్తారు. దేవతలకు అది ఆది కాలం నుండి ఉప్పును అమర్చేవారు. ముఖ్యంగా చెప్పాలంటే దేవతలకు ఆది కాలం నుండి ఉప్పు నుంచి యూదులు తన బలులలో యూదులనే వాళ్ళు తన బలులు అర్పించటంలో
పాత నిబంధన గ్రంథం నిర్మాకాండంలో కానీ లేవీ కాండంలో యాజక ధర్మాలు చేసేటప్పుడు కానీ బలులు అర్పించేటప్పుడు కానీ దహన బలులు అర్పించేటప్పుడు ఉప్పుని నిల్వ ఉంచుటకు మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే తమ బలులలో ఉప్పును కలిపి అర్పించేవారంట. బలులు ఉప్పుని కలిపి అర్పించేవారు. కనుక క్రైస్తవ లోకములకు ఉప్పుగా ఉండాలంటే పవిత్రతగా ఒక మంచి ఉదాహరణగా జీవించాలంట. క్రైస్తవ లోకములోని ఉప్పులాగా, ఒక క్రైస్తవ లోకములో ఉప్పులాగా ఉండాలంటే మనుషులు కూడా ఎలా ఉండాలంటే ఒక మంచి ఉదాహరణగా జీవించాలంట. ఎందుకంటే నేడు మనం అనేక విలువైన, అంటే ఇప్పుడున్న పొజిషన్స్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంటే విలువలు పతనమవుతున్నాయి. మానవ జీవితంలో విలువలు పతనమవుతున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, పరిస్థితులు మతపరంగా, ఇవన్నీ పరిస్థితులను బట్టి విలువలు పతనమైపోతున్నాయి. కాబట్టి పవిత్రంగా మీరు మనము జీవించాలని ఈ యొక్క ఉప్పు ఉపమానాన్ని కొండ మీద ప్రసంగం ద్వారా యేసు ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చూసినట్లయితే చూడండి, నిజాయితీగా, నీతిగా, న్యాయంగా, నైతిక విలువలతో పతనమవుతూ ఉన్నాయంటాడు. ఎందుకంటే క్రైస్తవులు విలువలు కలిగి పవిత్రంగా జీవించాలని ప్రభు బోధిస్తూ ఉంటాడు. క్రైస్తవులు అనేవాళ్ళు విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలి, అంత పవిత్రంగా నీతి, న్యాయము, నిబద్ధత, విధేయత కలిగి జీవించాలి అని, పవిత్రంగా జీవించాలని ఇక్కడ యేసు ప్రభు కొండ మీద ప్రసంగంతో ఉప్పుని సాదృశ్యంగా ఉపమానాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉపమానాన్ని బోధిస్తూ ఉన్నాడు మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే. రెండవదిగా, ప్రాచీన దినాల్లో వస్తువులు చెడిపోకుండా, అదే అంటారు. మరి చూసుకున్నట్లయితే ప్రభునందు ప్రియ దేవుని సంఘం, ఉప్పు దేనికంటే జీవితం యొక్క జీవితాన్ని, మానవ జీవితానికి, యేసు ప్రభు జీవితానికి అంటే స్వచ్ఛత గురించి చెప్పారు. ప్యూరిటీ అంటారు. మానవ జీవితం అంటే ఉప్పు ఎలా ఉంటుందో, తెల్లగా ఉంటుందో, అలాగా మనిషి యొక్క ఉప్పుని మనిషి జీవితంతో పోల్చారు, స్వచ్ఛతకు పోల్చాడు అనమాట. ఆ స్వచ్ఛత ఉండాలని దేవుని చెబుతూ ఉంటాడు. రెండవది, ఉప్పునంట సంరక్షణ అధికారిగా పోల్చాడు. సంరక్షణ అధికారిగా ఉండేదానిలా పోల్చాడు అంట. సంరక్షణ అధికారిగా అంటే ప్రొటెక్ట్ చేయటం అంటారు. స్టోరేజ్ గురించి చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే జ్ఞాపకం చేస్తుంటే ప్రాచీన దినాల్లో వస్తువు చెడిపోకుండా మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే భద్రపరిచే గుణము ఉప్పుకున్నదని తెలియపరిచారు. వస్తువులు చెడిపోకుండా భద్రపరిచే గుణము ఉప్పుకుందని తెలియపరిచారు. మనం మాంసం అనేది కానీ, మృతమైనది కానీ, దానివల్ల అంటే వదిలించి చెడిపోకుండా, దుర్వాసన రాకుండా ఉప్పు నిలవ ఉంచుటకు సహాయపడుతుందట. మాంసాన్ని దుర్వాసన, మీరు జ్ఞాపకం చేసుకున్నట్టే గలిలయ సముద్రం నుంచి యెరూషలేం వరకు గలిలయ సముద్రంలో ఉన్న చేపలను పట్టి నిలవ ఉంచటానికి, చేపలని ట్రాన్స్పోర్ట్ చేయటానికి, గలిలయ దేశం నుంచి యెరూషలేం దేశానికి, గలిలయ దేశం నుంచి ఈజిప్ట్ దేశానికి, ఆ రోజుల్లో పాత ప్రాచీన కాలంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే గలిలయ సముద్రంలో ఉన్న చేపలను పట్టి నిలవ ఉంచిన చేపలని ట్రాన్స్పోర్ట్ చేయటం కోసం ఉప్పుని వాడేవారు. ఇప్పుడికి అదే వాడుతూ ఉంటారు. ఇక్కడ అదే జరిగింది చూడండి. ఎందుకంటే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మాంసం అనే దాన్ని, మృతమైన దాన్ని వదిలేసి చెడిపోతూ దుర్వాసన వస్తుంది. దానికి తగినంత ఉప్పు చేర్చి కొంతకాలం వరకు చెడిపోకుండా ఉంటుందంట. కొంతకాలం వరకు చెడిపోకుండా ఉంటుంది. ఉప్పు ఒక నూతన జీవముగా మృత శరీరాన్ని భద్రపరుస్తూ ఉంటుందంట. ఉప్పు అంటే ఒక నూతనమైన మృతదేహానికి అంటే జీవముగా మృత శరీరంను భద్రపరుస్తూ ఉంటుంది. అంటే ఉప్పు చేపలు కానీ, మానవ మృతదేహాలు కానీ, జంతు కళేబరాలు కానీ, అంటే ఉప్పు చేర్చటం వల్ల త్వరగా చెడిపోవని చెప్తున్నారు. అది చెడిపోవని చెప్తున్నాడు. చనిపోయిన చేపలకు ఉప్పు చేర్చి అనేక మాంసాలు సంవత్సరముల పాటు ఉప్పు చేపలుగా మానవులు ఆహారంగా వాడటం మనం గమనించినట్లు ఉంటాం. అనేక సంవత్సరాలు ఉప్పును ఎప్పుడైతే చేరుస్తామో, పాత రోజుల్లో, ఇప్పుడంటే మనకి డీప్ ఫ్రిజ్లు కానీ, బాక్సులు కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ వచ్చి ఉన్నాయి. పాత రోజుల్లో ఆ కోల్డ్ స్టోరేజ్లు కానీ, ఉప్పులు కానీ లేవు. అంటే పాత రోజుల్లో ఈ రిఫ్రిజిరేటర్స్ అంటే కూలింగ్ సంబంధించింది లేదు. అందుకనే దాని ప్లేస్లో ఉప్పు మాత్రాన్ని వాడారు. అంటే ఉప్పు పవిత్రతకు, స్వస్థతకు, స్వచ్ఛతకు, ప్యూరిటీకి,
హోలీనెస్ కి వీటన్నిటికీ సాదృశ్యంగా ఉన్నది. అది మనం జ్ఞాపకం చేసుకున్నట్లే. ఎందుకనంటే సంఘంపై ప్రభావం చూపుతూ ఉంటది. ముఖ్యంగా మనం చెడిపోయినట్టు ఏంటంటే ఉప్పు చెడిపోవట నుండి కాపాడుతుంది. మనిషి అంట చెడిపోవట నుండి కాపాడుతుంది ఉప్పు. చెడిపోయే వస్తువుల నుంచి ఉప్పు కాపాడుతుంది. మనిషిలు కూడా పవిత్రతను ఉప్పు లాంటి జీవితం, ఉప్పు లాంటి స్వచ్ఛత, అంటే అలాంటి క్రీస్తు ఆ ఉప్పును క్రీస్తుతో పోల్చారు. స్వచ్ఛతకు, పవిత్రతకు, పరిశుద్ధతకు పోల్చారు. అది దేని నుంచి కాపాడుతుంది అంటే చెడ్డతనం నుంచి కాపాడుతుంది. అంటే క్రీస్తు మనలో ఉంటే మన చెడ్డతనం నుంచి తీసివేయటం కాపాడుతుంది. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఇక్కడ అదే జరుగుతుంది. చూడండి, ఉప్పు చెడిపోవటం నుండి కాపాడుతుంది అంటారు. యేసుక్రీస్తు కూడా నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడి లోకాన్ని వచ్చాడు. మా తప్పుపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ చేసేసాడు. మనం చూసినట్లయితే చాలా ఉన్నాయి. దావీదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పొరపాట్లు చేసినప్పుడు వాళ్ళని మళ్ళీ అంగీకరించటం. ఇక్కడ అదే జరిగింది. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రైస్తవులు ఇతరులను చెడిపోకుండా భద్రపరిచే జీవితం కలిగి ఉండాలని క్రీస్తు బోధానుసారం ఈ యొక్క ఉప్పు యొక్క ఉద్దేశంలో ముఖ్యమైనది ఏంటంటే క్రైస్తవుడు ఇతరులను చెడిపోకుండా భద్రపరచగల జీవితం కలిగి ఉండాలని క్రీస్తు బోధానుసారం అని చెప్తాడు. పన్న మీద ప్రసంగం చెబుతూ ఇతరులను కాపాడుతూ ఉండాలి. ఒక ఉప్పు లాంటి స్వచ్ఛత నీలో కూడా కలిగి ఉండి ఇతరులను కాపాడుతూ ఉండాలని చెబుతూ ఉంటాడు ఇక్కడ ప్రభునందు ప్రియ దేవుని సంగమ. ఎందుకంటే చెడిపోయిన సమాజాన్ని మానవులను బాగు చేసి జీవింపజేసే జీవిత ప్రభావం క్రైస్తవునిగా చూపించాలంట. ఉప్పు ఎలా అయితే ప్రభావం చూపుతుందో ఒక మనిషి కూడా అలాగ ప్రభావం చూపించాలని చెప్తున్నాడు. ఒక నిజమైన క్రైస్తవుడుగా ఉప్పు లేని కూర కానీ, ఉప్పు లేని పచ్చడి కానీ, ఉప్పు పచ్చడిగా నిలువు కానీ ఏదైనా కానీ అది లేకపోతే రుచి ఉండదు. అలాగా మనిషిలో స్వస్థత, మనిషిలో పరిశుద్ధత, మనిషిలో పవిత్రత, మనిషిలో విధేయత, మనిషిలో నమ్మకం, మనిషిలో విశ్వాసం, ఒక నిజమైన క్రైస్తవుడిగా నువ్వు ఇతరులను భద్రపరిచేవాడుగా ఉండాలి, ఇతరులను కాపాడేవాడిగా ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎందుకనంటే చూడండి, జీవింపజేసే జీవితం క్రైస్తవుడిగా ఉండాలి, ప్రభావం చూప క్రైస్తవుడిగా ఉండాలని చెప్తున్నాడు. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కూరగాయలు, పచ్చళ్ళు కొన్ని సంవత్సరముల పాటు భద్రపరిచేగా ఉంటది. రెండోది, మూడవదిగా వచ్చేసి జ్ఞాపకం చేసుకున్నట్టయితే అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఉప్పు ఆహార పదార్థాలు అన్నింటిలో రుచిని చేకూరుస్తూ ఉంటది. ఉప్పు అంట ఆహార పదార్థాలు, మనం తినే ఆహార పదార్థాలు అన్నింటిలో మనకి రుచిని చేకూరుస్తూ ఉంటది. ఉప్పు లేకుండా మనం ఏమీ భుజించలేము. క్రీస్తు లేని జీవితం మనం కూడా జీవనం సాగింపలేమని చెప్తున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఉప్పు లేని ఆహారము చప్పుడు రుచి లేనిది ఇష్టం ఉండదు. ఆహారం తగినంత ఉప్పు చేకూర్చుదని విశేష రుచి చేస్తూ ఉంటుంది. ఆహారంలో తగినంత ఉప్పు ఉండాలి. మానవ జీవితంలో కూడా తగినంత ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, వాక్యానుసార జీవితం కలిగి ఉండాలి, సంఘములో అనుదినం గడుపుతూ ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని, క్రైస్తవ జీవితము లోకమునకు రుచి కలిగించే దానిలాగా ఉండాలంట. మరి పలానా వారు మంచి క్రైస్తవుడు, పలానా వాడు ప్రార్థనా పరుడు, పలానా కుటుంబం మంచి కుటుంబం, పలానాది మంచి వారు, మంచి విశ్వాసులు. నువ్వు ఒక ఉప్పులాగా సాదృశ్యంగా కనపడాలి నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు. ఏదో చెప్తూ ఉంటాడు, మానవ జీవితానికి రుచి కలిగించేది అంటే రుచి కలిగించేదానిలాగా ఉండాలంట. మానవ జీవితం మనం ఇతరులకు రుచి కలిగించేలాగా ఒక సాదృశ్యంగా ఉండాలని చెప్తూ ఉంటాడు. ఆహారము క్రీస్తు, ఉప్పు అంటే ఉప్పు క్రీస్తుతో సాదృశ్యం అంటున్నాడు. క్రీస్తు లేకుండా మానవ జీవితం ఉండదు, క్రీస్తు లేకుండా పరిశుద్ధత ఉండదు, క్రీస్తు లేకుండా స్వచ్ఛత ఉండదు, హోలీనెస్, ప్యూరిటీ.
నువ్వు ఒక సాదృశ్యంగా బతకాలి ప్రభునందు ప్రియ దేవుని సంగమ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎలా ఉండాలంటే అంటే మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంటే చెడిపోయిన సమాజాన్ని మానవులను బాగు చేసే భద్రపరిచే కారణంగా అంటే జీవింపజేసే జీవిత ప్రభావం క్రైస్తవునిగా చెడిపోంచాలి ఈ సమాజంలో మతపరంగా. అదే అంటాడు ఎందుకంటే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజకీయ మత విద్యా రంగాల నీతి న్యాయం నైతిక విలువలు పతనం అవుతున్నాయి. పతనం అయిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక నిజమైన క్రైస్తవుడు ఉప్పులాగా క్రీస్తును పోలి పరిశుద్ధంగా పవిత్రంగా విధేయతగా ఈ యొక్క సమాజంలో ఒక క్రైస్తవునిగా నిజ స్వరూపు ఉప్పులాగా మన రుచిగా వాళ్ళకి ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల సమయం తండ్రి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుకొని గణపరుచుకునే సమయం ఇచ్చినందుకు వందనాలు. ఉప్పు లోకమునకు తండ్రి ఎంతో అన్ని విధాల తండ్రి క్రీస్తుకు సాదృశ్యంగా ఉప్పుని పోల్చిన విధానము, ఉప్పు మనిషి జీవితమునకు పవిత్రతకు, ఉప్పు పవిత్రతకు స్వస్థతకు స్వచ్ఛతకు తెల్లదనములకు సాదృశ్యంగా ఉప్పు లేని మరి జీవితములను జ్ఞాపకం చేసుకున్నట్లుగా తండ్రి, మరి సమాజంలో మంచి సమాజంలో ఒక మానవ జీవితం ఉప్పుకి ఒక క్రైస్తవునికి సాదృశ్యంగా చక్కగా చెప్పిన పలికించిన విధానానికి వందనాలు తండ్రి. ఇదనమైన ఉదయ కాలం నుంచి రాత్రి కాలం వరకు తండ్రి మీ కాపుదల కాసి మమ్మల్ని అందరినీ కాపాడి మీరు ఎక్కడ చోటును భద్రపరచనట్టు చిన్నపిల్లల్ని, సండే స్కూల్ పిల్లల్ని, యవనస్తులని, బిడ్డలని, ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఎక్కడ చోటును భద్రపరచు, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని అన్ని విధాలా సహాయించామని ఈ చిన్న ప్రార్థన పదాలు చెంద పెట్టుకోమని అది పరిశుద్ధుడు నా జయసు క్రీస్తు మిక్కిలో వెనక బతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోక ముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడిన గాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక, మరి దీని ఆహార నేను మాకు దయచే మళ్ళీ అపరాధం చేసినారు క్షమించిన ప్రకారం క్షమించు, క్షోధంలోనికి తేక దుశ్శపించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నేను తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభునేసి క్రీస్తు నుండి కృపయు సమాధానం తండ్రి ఈ రాత్రి కాల వాక్యం చెప్పిన నాకు కుటుంబానికి చూస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె అందరికీ వందనాలు. మరొక మార్గాలు ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.